రాష్ట్ర తెలుగుదేశం రాజకీయాల్లో సంచలనం కలిగించిన రాజంపేట నియోజకవర్గ రాజకీయ వ్యవహారాలు పెద్దగా సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో రాజంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా ఉన్న మేడా మల్లికార్జున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తాను ఇప్పటి వరకు చాలా సాదాసీదాగా స్మూత్గా ఉండే మేడా మల్లికార్జున్ రెడ్డి ఇటీవల కొంత ఫెరోషియస్గా మాట్లాడడం కూడా నేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉండబోతున్నారు, తెలుగుదేశం పార్టీలో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయనే అంశాలను ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా తెలుగుదేశం పార్టీని పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి 4.5 సంవత్సరాలుగా ఉండి ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, మీ తెలుగుదేశం పార్టీలో జరిగిన ఇబ్బంది ఏమి? ఒకటండి, ముందు నుంచి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో మా ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళం అండి. ఎందుకంటే దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, స్టేట్లో 2 స్టేట్లు కావడం, విడిపోవడం, కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఎందుకంటే ఒకటే ఆలోచన, ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అయితేమి, అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేమి, నాకు ముఖ్యంగా చాలా నచ్చిన వ్యక్తులు, ఒక మంచి నాయకులు అనమాట. ఎందుకంటే వారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీ రామారావు గారు, అలాగే ఒక నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా, వారు ఎప్పుడూ ప్రజలకు మేలు చేయాలి, ఎప్పుడూ ప్రజల్లో ఉండి ఒక మంచి లీడర్గా ఎదిగిన వ్యక్తి, అటువంటి జిల్లాలో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిని అంటిపెట్టుకొని ఆయన స్ఫూర్తిగా మేము పనిచేసేవాళ్ళం. కానీ అకస్మాత్తుగా ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ పునాదులు లేకుండా పోవడం, తర్వాత నాకు ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలి, ఈ రాష్ట్రాన్నే కాదు అలాగే మన రాజంపేట నియోజకవర్గాన్ని కూడా కొద్దిగా అభివృద్ధి చేయాలి అనే దృక్పథంతో పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడు మీరు గత 6 నెలలుగా వైఎస్ఆర్సీపీతో టచ్లో ఉన్నారు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళతో పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం జరుగుతూ వచ్చింది. అదిగాక ప్రభుత్వానికి సంబంధించిన నివేదికలు కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ముఖ్యమంత్రి గుర్తించే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. మీరు పార్టీకి ద్రోహం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పి కూడా ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మీ అభిప్రాయం? వాస్తవం అండి, అదే అటువంటి తప్పుడు సమాచారాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళడం, అటువంటి వ్యవహారాలతోనే నేను ఇబ్బందులు పడినా తప్ప ఇటువంటి తప్పుడు వ్యవహారాలు, ఎందుకంటే కరెక్ట్ సమాచారం ఇప్పుడు 4 రోజుల నుంచి చూస్తున్నారు. నేను నాకు కొన్ని ఇబ్బందుల వల్ల విడిపోయిన తర్వాత 24 గంటల్లో కొంతమంది అధికారులను చేంజ్ చేయడం ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుందండి. ఒక అధికారులను 24 అంతకుముందు 4.5 సంవత్సరం పలాని అధికారి బాగలేడు, కొన్ని కార్యకర్తలకు ఇబ్బంది పడుతుందని కొన్ని వేల సార్లు ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది, ఇక్కడ జిల్లాలో ఉన్న నాయకులకు చెప్పడం జరిగింది. అప్పుడు పట్టించుకోలేని వాళ్ళు ఇప్పుడు 24 గంటల్లో ఏ విధంగా పట్టుకొని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు 4.5 సంవత్సరంలో ఎందుకు చేయలేకపోయినారు? ఒక సరైన అధికారి లేనప్పుడు అధికారం మీద చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఎవరు? మేము చేయాలి. మేము తీసుకెళ్ళినా మీరు చేయలేదు, అయినా కూడా పర్వాలేదు, నేను సహకరించాను. ఎందుకంటే అధికారులు ఏదో విధంగా, మనం ప్రతి అధికారికి ఏదో చిన్న చిన్న లోటుపాటు ఉంటాయి, అయినా కూడా వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి ప్రజలకు సహకారం చేస్తూ వచ్చాను. పోటీగా ఎవరుండారు అనుకుంటున్నారు, ఏ సామాజిక వర్గం నుంచి ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీగా ఉండబోతుందని భావిస్తున్నారు, మీకు టికెట్ వస్తుందనే అష్యూరెన్స్ ఏమైనా ఉందా? ఒకటండి, అష్యూరెన్స్ అయితే నేనైతే నాకు ఇమ్మనే అడిగినాను, వాస్తవం అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన రోజే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీ పరువు కాపాడతాను, తప్పనిసరిగా గెలిపించుకొని వస్తానని చెప్పాను. కానీ వారు చెప్పిన నిర్ణయం ఒకటే చెప్పారు, మనం చేద్దామన్నా చేసేసి కలిసి చేద్దాం, ఎవరికి ఇచ్చినా మీరు కష్టించి పనిచేయాలి, ముందు రాజీనామా చేసేసి అన్ని రాండి అని చెప్పారు. తప్పకుండా ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్కి విప్పుకు రాజీనామా చేశాను, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాను, స్పీకర్ ఫార్మేట్లో ఎమ్మెల్యేకి రాజీనామా చేయాల్సింది ఉంది. 31వ తేదీ చేరుతున్నాం కాబట్టి ఆ రోజే అక్కడే రాజీనామా చేసి కండు వేయించుకొని పార్టీలో చేరతాను. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పట్ల నాకు సింపతి ఉందని ఇప్పటి వరకు మీరు చెప్తూనే వస్తున్నారు, ముఖ్యమంత్రి పట్ల కూడా తనకు మంచి గౌరవం ఉందని చెప్పి చెప్తూ వస్తున్నారు. భవిష్యత్తులో మీరు అంటే ప్రత్యర్థి పార్టీగా తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ఎదుర్కోబోతారు? ఇప్పటి వరకు మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే ప్రజలందరూ మీకు బాగా రెస్పెక్ట్ ఇస్తూ వచ్చినారు, భవిష్యత్తులో మీరు ఏ రకంగా దాన్ని ఫేస్ చేయబోతారు? తప్పకుండా అండి, ప్రతిపక్షం అంటే ప్రతిపక్షంతోనే పోరాడాలి, తప్పదు. ఎవరైనా కానీ ఎదుటి ఒక వ్యక్తితో పోరాడడం తప్ప సొంత ప్రయోజనాలకు ఏమి చేయము, తప్పకుండా పోరాడతాం. తప్పకుండా మా ఒకటే ధ్యేయం జగన్మోహన్ రెడ్డిని కానీ సీఎం చేయాలి, రాజంపేట నియోజకవర్గాన్ని గెలిపించాలి, ఎమ్మెల్యేగా గెలిపించేదానికి వారు ఏది నిర్ణయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అది తప్పకుండా చేస్తామని తెలియజేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలనే సంకల్పంతో తాను ఉన్నానని మేడ మల్లికార్జున రెడ్డి చెప్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్లోని చాలామంది, దాదాపు 70% మంది తన వెంటే ఉన్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నాయకుల తీరు వలన తాను తెలుగుదేశం పార్టీకి దూరం కావాల్సి వచ్చిందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. తాను పార్టీలోంచి బయటికి వచ్చిన వెంటనే ఇక్కడున్న కొంతమంది అధికారులను ట్రాన్స్ఫర్లు చేయడం, వేధిపు చర్యలకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడుతున్నారనే ఆవేదనను మేడ మల్లికార్జున రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సతీష్తో చంద్రమోహన్ రాజు, AP 24/7, కడప జిల్లా రాజంపేట నుండి.